హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ స్మార్ట్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు రావాలి అనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మన ఛానల్లో సౌత్ ఇండియన్ స్టైల్ బటర్ చికెన్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెరిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ ని తీసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే రెండు మూడు యాలకులను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు లేదా ఐదు మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని కనీసం ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి ఈ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కనీసం పది నిమిషాల పాటు మీడియం లో ఉంచుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి పది నిమిషాలు వీటిని బాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు చికెన్ ఫ్రై కోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులోకి శుభ్రం చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుని దానిలోకి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం ఉప్పు పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు పసుపు కారం అనేది ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేటట్లుగా చేత్తో చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి చికెన్ పీసెస్ని ఒక పది నిమిషాలు అలా మ్యారినేట్ చేసి వదిలేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని మిక్సీ పట్టి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల నూనెని వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని డైరెక్ట్గా అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలండి దీనిలో ఇంకా ఎక్స్ట్రాగా వాటరు మసాలాలు ఏం వేయాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా మీరు బోన్లెస్ చికెన్తో చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్ లాగా మనకి వస్తుంది అనమాట సో ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఇట్లాగా వాటర్ దానికదే ఫామ్ అయిపోయి చికెన్ పీసెస్ అనేవి బాగా కుక్ అయిపోయాయి అనమాట సో ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఎవాపరేట్ అయిపోయేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం ఏంటంటే ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పీసెస్ని పక్కకు తీసేసుకొని అదే లో రెండు టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకుని బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ని చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ టొమాటో పేస్ట్ బటర్లోకి మొత్తం అంతా కూడా పూర్తిగా కలిసిపోయేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి కనీసం ఒక రెండు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ కడాయి మీద మూత పెట్టేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాలి ఈలోపు కొంచెం గోరువెచ్చని నీటిలో పది లేదా పదిహేను జీడిపప్పుని నానపెట్టి ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కాజు పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందండి జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత టూ మినిట్స్ ఈ గ్రేవీని బాగా ఉడికించిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా గ్రేవీ బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా పైకి సపరేట్ అయి వస్తూ ఉంటుంది ఆ టైంలో హాఫ్ స్పూన్ బటర్ని అలాగే రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కనీసం ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి అంతే అండి సౌత్ ఇండియన్ బటర్ చికెన్ రెసిపీ మనకి రెడీ అయిపోయినట్లే ఇది మీకు చపాతీల్లోకి పరాటాల్లోకి ఈవెన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరికొన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ